కోవిడ్ సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం ఏ మేరకు పడిందని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పరిశ్రమల శాఖ తీసుకున్న పురోగమన విధానాలను మంత్రి కేటీఆర్ వివరించారు. కోవిడ్ సమయంలో కొత్త పెట్టుబడుల వృద్దిలో ఎలాంటి తగ్గుదల లేదన్నారు. 2020 ఏప్రిల్ నుంచి కొత్త యూనిట్ల ప్రారంభంలో మాత్రం కొంత తగ్గుముఖముందని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3445 కొత్త పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదించామన్నారు. 2021-22లో ఇప్పటి వరకు 1777 కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని కేటీఆర్ వెల్లడించారు. 2020-21 సంవత్సరంలో 1939 కొత్త యూనిట్లు రాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి 102 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించామన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి కొత్త పెట్టుబడులకు తెలిపిన ఆమోదాల వల్ల 2,06,911 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని మంత్రి కేటీఆర్ మండలికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఒక గంభీరమైన ప్రకటన చేసింది అధ్యక్ష. 20 లక్షల కోట్ల ప్యాకేజీ మేము ఇస్తున్నాము అని చెప్పి వారు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష. నేను కూడా చాలా కాలం నుంచి వెతుకుతా ఉన్నాను అధ్యక్ష, 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ పోయింది, ఎవరికి వచ్చింది అనే మాట నేను కూడా వెతుకుతా ఉన్నాను అధ్యక్ష. చెప్పేది వేరే రకంగా చెప్తున్నారు. బయట 20 లక్షల కోట్లు ఉదారంగా పంచిపెట్టినట్టు అందరికీ దేశమంతా ఇచ్చినట్టు చెప్తున్నారు, కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వీటిని కొలాటరల్ ఫ్రీ లోన్స్ అంటారు. ముఖ్యంగా ఈ గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అనే పేరిట, జీఈసీఎల్ అనే పేరిట, మన రాష్ట్రంలో 1,43,290 యూనిట్లకు గాను 5,389 కోట్లు వారు లోన్లు ఇప్పించారు. ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, మరి 5,389 కోట్లు అవుట్ ఆఫ్ 20 లక్షల కోట్లు అంటే ఎంత అవుతుందో పర్సంటేజ్ నాకు తెలియదు, 0.0001 ఏమవుతుందో ఇంకెంతవుతుందో నాకు తెలియదు, కానీ అట్లాంటిది ఏదో ఉంది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం అంటూ ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఎప్పుడూ విమర్శనే కాదు, నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలన్న ఉద్దేశంతో చాలా కన్స్ట్రక్టివ్గా రాసినాం అధ్యక్ష. మా రాష్ట్రంలో ఉండే మా ఇండస్ట్రీ బాడీస్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇది, మీ ప్రోగ్రాం వల్ల, మీ ప్యాకేజ్ వల్ల ఏ రకంగా కూడా చిన్న పరిశ్రమలకు కానీ, సూక్ష్మ పరిశ్రమలకు కానీ, మధ్యతరహా పరిశ్రమలకు కానీ లాభం లేదు, దయచేసి ఈ కార్యక్రమాన్ని సవరించండి అని చెప్పి సూచనలు చేశాం. కానీ అధ్యక్ష, దురదృష్టం కనీసం ఇప్పటివరకు స్పందన లేదు. కనీసం కన్సిడర్ చేస్తున్నాము లేదా కనీసం చూసాము మీ ఉత్తరం అనే మాట కూడా ఇంతవరకు రాలేదు అధ్యక్ష. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది ఒక పెద్ద మిథ్య అధ్యక్ష. తప్ప దానిలో వచ్చింది కానీ ఈ దేశానికి కానీ ఇక్కడ పరిశ్రమకు కానీ వచ్చింది 0 అనే మాట మాత్రం నేను తెలియజేస్తాను.